విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు నిరవాసితులు భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నేటితో 200వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా ఆగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10,000 మందితో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరవాసితులు 10 కిలోమీటర్ల వరకు మానవహారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు ఉద్యోగ కుటుంబ సభ్యులు నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి మానవహారంలో పాల్గొనడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అఖిల పక్ష యూనియన్ సమీకరణ చూసారు అన్ని యూనియన్స్ పొలిటికల్ పార్టీస్ రోడ్ మీద రావడం జరిగింది. కనుక ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి. ఎందుకంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఎందుకు లేదు అన్నామంటే మరి గంగవరం కోర్టులో ఉన్నటువంటి 11.5% వాట ప్రభుత్వం వాట ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు? ఇంకో కాసు వచ్చి ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఇది ప్రైవేటైజేషన్ సీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా పోరాటం చేస్తున్నారని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మీరు అందరూ గమనించాలి, సేలం స్టీల్ సేల్ పెడితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి వచ్చారు. అలాగే మమతా బెనర్జీ గారు మా ఇక్కడికి వచ్చి పబ్లిక్ సెక్టర్ గారిని ఏమైనా నమ్మారంటే మేము ఊరుకో అని చెప్పారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు రావట్లేదు? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కార్మికులందరూ ఉద్యమిస్తే ఒకరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఎర్రనాయుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వాజ్పేయి గవర్నమెంట్ గారిని మరి ఆయన ఒప్పించి ఇది పబ్లిక్ సెక్టర్లో కొనసాగించారు కదా. నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం ఇది 89లోనే ఈ పాలసీ తీసుకుంది, ప్రైవేటైజేషన్ పాలసీ వాళ్ళ పాలసీ అది. దాన్ని అడ్డగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈరోజు ఇంతమంది కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని పార్టీలు ఇంత రోడ్డు మీదకి వచ్చి ఇంత బాధపడాలా? అదే ముఖ్యమంత్రి గారు ముందుండి పోరాటం చేస్తే ఇది ఆగదా? ఇది చెప్పాలి మీరు. అలాగే అయితే ఒక శుభ పరిణామం, మీరు ఈరోజు విజయసాయిరెడ్డి గారు లేకపోతే సీఎం గారు రాకపోయినప్పటికీ కూడా వారి స్థానిక నాయకత్వం వచ్చింది. వచ్చేటట్టుగా ఈ కార్మిక నాయకులు చేశారు. అందరూ అన్ని నాయకులు కలిపి వాళ్ళు మెడ పెట్టుకుని ముందు తీసుకొచ్చారు. ఇదే నేను తెలియజేస్తాను. మీరేదో చెట్టు ఒప్పందాలు చేసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేద్దామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఇది 35,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, 60,000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ ప్రాంతం ఇంత సుభిక్షంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ అఖిల పక్షాలతో కలుపుకొని ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకొచ్చి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఆదేశాలు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మాలనే ఒక ఆలోచన దుర్మార్గం. ఎందుకంటే విశాఖకు అన్నిటికన్నా భిన్నమైనది, ఒక
ప్రజల ఆత్మగౌరవంతో పుట్టిన విశాఖ ఉప్పుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి నాయకులపై అన్ని పార్టీలపై ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏదైతే పనిచేస్తుందో వాళ్ళకి బాధ్యత ఉంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత 2004లో స్టీల్ ప్లాంట్ అమ్మకాలు లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వాజ్పేయి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కాపాడింది నిజమా కాదా? ఈ రోజున ముఖ్యమంత్రిగా మీరున్న బాధ్యతలు మీరు నెరవేర్చి అందరు మీకు 150 మంది ఎమ్మెల్యేలు 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం మీద మీకు సిద్ధశక్తి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కానీ ఉంది. అదేవిధంగా మీరు నిజంగా రోడ్డు మీద వచ్చినట్టయితే बीजेपी प्रभुत् कैबिनेट निर्णय लगाई वरक दी मुक्त कंट्रोल व्यतिरेक कापड़कोवाल अखिल पक्ष यूनियन अखिल पक्ष पार्टी वैएस पार्टी तो सह अभी पार्टी कंट्रो खेल प्रईवेट परम से इक अड़ पैस्थित ब्रांड प्रईवेट परम का प्रभुत्म जर प्रभुत्म जरकते एस एस मैनारटी ओबीसी अला प्रधान 1270 रूपये गगरा भूमि रूप आरकार कैपासीटी दलम